నార్మల్గా ఇక్కడ ఎవరు ఏ అమ్మాయి ఉన్నా అదర్ ఇంకో ఏ పర్సన్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా ఏదో సంథింగ్ తను హగ్ చేసుకోగానే అంత మ్యాటర్ ఏం లేదే నీ దగ్గర, ఎందుకు వాళ్ళు అంత పడి చేస్తున్నారు అన్నప్పుడు నాకు అన్న పర్సన్ని నేను ఏం అనట్లేదు. బట్ మనం ఎందుకు చాయిస్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారంటే, మీరు ఎందుకు ఇంకోసారి ట్రై చేస్తావా అని అంటే పబ్లిక్ అక్కడికి కూడా మీరు నెగిటివ్ గానే పోట్రై అవుతారు కదా. ఎందుకు అంత నాలెడ్జ్ తో ఆలోచించే సోనియా సడన్ గా అట్లాంటి డైలాగ్స్ వేసేసరికి తినింతేగా అనే ఒక ఇది అనుకో వచ్చేసరికి జడ్జ్మెంట్ కి. సో నేను వచ్చే ముందు మనకి ఇమిటేషన్ టాస్క్ ఒకటి ఏదో ఫన్ టాస్క్ వచ్చింది, గమనించిరో లేదు మీరు టాస్క్. హౌస్ లో కూడా వాళ్ళు అట్లే బిహేవ్ చేసిరు, నాకు అర్థం కాలేదు. అరే జనాలు ఏంద్రా బాబు, నీకేం కావాలో అది చూస్తారు నీ అక్కడ. మనం ఎంత చేసినాం కదా, మనం ఎంత కాన్వర్సేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు మా ముందు మాట్లాడింది కూడా సోనియా ఇంద్ర పెద్దమ్మలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళకి నాన్నమ్మలా బిహేవ్ చేస్తుంది అని మాట్లాడినావు నువ్వు. బట్ నువ్వు డిఫరెంట్గా నువ్వు చూపించాలి, ఇమిటేట్ చేయాలంటే ఇంకేదో ఇమిటేట్ చేసినావు కదా. సో వాళ్ళకి ఏది ఈజీగా కళ్ళకి మంచిగా నడితే అదే తీసుకుంటున్నట్టున్నారు అని అర్థమైంది నాకు. నాకు అది బయటకు రాగానే ఆయన చేసిన యాక్ట్ నాకు అర్థమైపోయింది నాకు. సో ఐ వాంటెడ్ దెమ్ టు అండర్స్టాండ్, కనెక్షన్ ఉండాలిరా బాబు, చెయ్యి అట్లీస్ట్ ముట్టుకున్నా సరే. అది మాత్రం అక్కడ అనిపించలేదు, అది 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 రాలేదు, అది పోట్రీ అవ్వట్లేదు. వాళ్ళు జనాలు ఏం తీసుకుంటారో అది నేను ఇంత ఆలోచించి నేను గేమ్ ఆడాలంటే నేను అసలు బిగ్ బాస్ లో నేనే ఇంకా ఉండేదాన్ని కదా. జనాలు ఏం కావాలో అదే ఇవ్వాలి జనాలకి అని చెప్పేసి నేను ఒక గేమ్ ప్లాన్ ప్రకారం పోతే, అకార్డింగ్ టు ఆడియన్స్ బిగ్ బాస్ అంటే అదే కదా, వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలనుకుంటారు కదా. సో నాకు సీరియస్లీ సౌమ్య గారు, నేను ఐ మీన్ ఐ ప్రాబబ్లీ మిస్అండర్స్టూడ్ బిగ్ బాస్, నేనే మిస్అండర్స్టూడ్ చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బిగ్ బాస్ అంటే నేను అట్లా అనుకోలే, ఆ ప్లాట్ఫామ్ అంటే అదే అని చెప్పేసి అనుకోలేదు, నేను ఇంకోలాగా అనుకున్నా కానీ అది ఇంకోటని ఇప్పుడు అర్థమైంది. యా, దట్స్ వన్ ఆఫ్ ద లెసన్స్ ఐ లెర్న్డ్. సూపర్. ఆడపులి ఆడపులి అని చెప్పారు అంటే అకార్డింగ్ టు యూ ఆడపులిలో పులి ఒకవైపు డేంజర్, ఒకవైపు చెప్పుకోవడానికి అయితే అది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. మీరు డేంజర్ జోన్ లో వెళ్ళారనుకుంటున్నారా, గ్రేట్ థింగ్ లో వెళ్ళారనుకుంటున్నారా? రెండు ఉంటాయి కదా, రెండు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నా దగ్గర కూడా పాజిటివ్ ఉన్నది నెగిటివ్ ఉన్నది. సో ఏ జోన్ లో వెళ్ళినా అనేది కాదు, నేను ఎక్కడ పులిలా ఉన్నానో అక్కడ పులిలా ఉన్నా, ఎక్కడ తగ్గి ఉండి నేను మంచిగా ఉండాలో అక్కడ మంచిగా ఉన్నా. పులిలాగా నేను వాయిస్ రేజ్ చేయాలన్నప్పుడు వాయిస్ రేజ్ చేసి నేను నా స్టాండ్ తీసుకొని తగ్గేది లేదా అన్నట్టు ఉన్నా నేను. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి నా దగ్గర, రెండు చూపించిన నేను. కొన్ని వీడియోస్ అన్ని మీరు నిఖిల్తో ఉన్న మూమెంట్, పృథ్వీతో ఉన్న మూమెంట్, మణికంఠతో ఉన్న మూమెంట్ ఇవన్నీ కూడా కొన్ని వల్గర్ గా బయటకు వచ్చినాయి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్వామి గారు చాలా వరకు. సో అవన్నీ కూడా ముందు వెనకాల కట్ చేసి నీకు ఇచ్చిన బిట్స్, అవి కంప్లీట్ కాన్వర్సేషన్ ఇచ్చే గట్స్ బిగ్ బాస్ కుండినా నేను అప్రిషియేట్ చేసేదాన్ని. అండ్ మీకు అది కనిపించేది, ఇది మీరు చూసింది ఈ రోజు కనిపించేది కాదు. అండ్ యా, అబ్సల్యూట్లీ దోస్ ఆర్ ఆల్ లైక్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, డిఫరెంట్ థింగ్స్ లైక్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. అలా ముందు వెనకాల దట్ వాస్ లైక్ వెరీ ఆక్వర్డ్, అసలు ఇదేంద్రా బాబు అని అనుకో. అట్లీస్ట్ ఒక వీడియోకి బీజిఎం వేరేలాగా మార్చేసినా సరే మీకు ఇంకోలాగా కన్వే అయ్యేది, కానీ ఇంకా దాన్ని ఏం చేయలేము. బిగ్ బాసే నువ్వు జూమ్ పెట్టి చూపించినప్పుడు పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఇక కట్ చేసుకొని చేసుకోక. ఇక సో కాన్వర్సేషన్ మొత్తం చూపించలేదు మీకు, ముందు వెనకాల కట్ చేసి ఏదో వాళ్ళకేం కావాలో అది కొంచెం టీఆర్పీ కావాల్సింది మాత్రమే పెట్టుకొని అట్లా చేసారు. సో దట్ హాస్ హ్యాపెండ్ ఇక, అదొకటే పోర్ట్రే అంటే గదే ఇక నెగిటివ్గా అట్లా అంతా చేయడం అంటే అదే చేసారు. ఇంత నెగిటివ్